అయితే మహేంద్రనాథ్ లాంటి పెద్ద ఆయన ఏంటంటే ఆ రోజుల్లో మాదిగలకు అవకాశాలు తక్కువ అంటే ఒక మాట అనేది ప్రత్యక్షంగా చాలామంది తెలుసు ఆయన దగ్గర మాదిగ మాల ఎవరికి తక్కువ మాదిగలకి తెలివెందుకు తక్కువ ఉంటుంది, మాదిగలు ఎందుకు ఇంకబడతారు, ఇది కరెక్ట్ కాదని యూనిటీ కోరుకున్నారు మాదిగల్లో కూడా ఆ రోజున్నారు. భాగ్యరెడ్డి వనవ కానీ అరిగ రామస్వామి కానీ నాగయ్య లాంటి వాళ్ళు మొదలుకొని జేబిరాజు లాంటి వాళ్ళకు చాలామంది ఈ సమాజం ముందుకు రానికే పనిచేసినారు. అది వివరాల్లోకి పోను కానీ ఒరిగి ఎందుకంటే చాలా చాలా పాలకులు ఎవరైతే ఉన్నారో ఏ పార్టీ అయినా సరే ఈ విషయంలో ఆయా సమూహాల నుంచి ఆవేశం రావటం, వాళ్ళు దీనిపైన ఆవేదనతో మాట్లాడడం బాగుంది కానీ ఈ వ్యవస్థ ఇంతకాలం జరుగుతూ ఉన్న యజమానత్వాన్ని కులాన్ని మేము ఛాయ తాగితే గ్లాసులు మైలబడిపోతాయంట, మేము మొక్కితే దేవుడు మహిమగోలుపోతా అంట, మేము గుళ్ళె కడుగు పెడితే గుడినే వెలివేస్తారంట, గాలి వీల్చి వదులుతున్నాము గాలిని కూడా వెలివేస్తారా, వెలిగే పొద్దుల తిరుగుతున్నాము పొద్దును కూడా వద్దంటారని అడిగిన ప్రశ్నలకు ఇన్నేళ్ల నుంచి కూడా సమానం చేయకుండా కొంచెం నేను ఎక్కువ టైం తీసుకున్నాను, చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. చుండూరులో 9-10 మందిని బలిదానం చేసి రక్త క్షేత్రాలు జరిగితే ఇదే న్యాయ వ్యవస్థలో ఇంతవరకు వాళ్ళని ఎవరు చంపించలేదు. లక్ష్మీపేటలో ఏమి జరిగింది తెలియదు, కారంచేడులో ఇప్పటివరకు ఏం జరిగింది తెలియదు. న్యాయ వ్యవస్థ పట్ల కూడా మాకు గౌరవం ఉంది, అత్యున్నత న్యాయస్థానం, పైగా జస్టిస్ చంద్రచూడ్ లాంటి మహానుభావులు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు జూనియర్ సీనియర్ చంద్రచూడు, వీళ్ళంతా కృష్ణ అయ్యారు లేకుంటే భగవతి చిన్నపరెడ్డి ఆ పరంపరలో నుంచి వచ్చిన ఒక ప్రగతిశీల అభ్యుదయ భావాలను న్యాయమూర్తిని ప్రజలు గౌరవిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఇంతకాలం ఉన్నదాన్ని రాష్ట్రాలకు ఉన్న చేసుకోవచ్చని చెప్పే దగ్గర ఈ వర్గీకరణ చేసే సందర్భంలో ఈ ఉద్యమం రావడానికి కారణం ఏంటంటే ఈ వర్ణ వ్యవస్థ సృష్టించిన అసమానతలో కొందరికి కొంత అవకాశాలు, అంటే చరిత్రలోనే 3000 సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్యలో మాల మాదిల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు మాలలు కూడా బాధపడవచ్చు కానీ పద్మనాయకుల యొక్క సింగభూపాలునికి రేచల్ర రుద్రుడు సమానమై లేకుంటే బ్రహ్మనాయుడికి కన్నమదాసులుండి ఆ రోజుల నుంచి కూడా వీళ్ళ మధ్య శైవ వైష్ణవ తేడాలు ఉన్నాయి. మాలమాదిగల మధ్య తేడాలు ఉన్నాయి, ఇది వృత్తుల్లో తేడాలు ఉన్నాయి కనుక కొంత అవకాశం శైవమేమో మొత్తం రెవలు ఉంటుంది, వైష్ణవేమో వ్యావహారిక సత్యము తిరునామాలు చక్రాంకితాలు పట్టు పీతాంబరాలు కర్ణ ఇట్లాంటి జీవిత సత్యం వల్ల బాగా మాలలను కొంచెం దగ్గర తీసుకొని జిటప్రోలు సంస్థానం లాంటి సంస్థానంలో 300 ఎకరాలు మాల సంజనకు ఇచ్చినారు ఆ రోజుల్లో రా అంటే ఇవన్నీ చరిత్రలకు పోనా అట్లా మాలలకు కొంత అవకాశం ఇచ్చినారు వైష్ణవ సంస్థానాలు వైష్ణవ ప్రభువులు కనుక మాలలు కొంచెం ఒక మెట్టు ముందున్నది వాస్తవం అది పైమెట్లో. కానీ ఆ తర్వాత నిజాము వచ్చిన తర్వాత మాదిగలకు కూడా అంతే సపోర్ట్ ఇచ్చినారు వరంగల్ జిల్లా లాంటి ప్రాంతంలో. ఇప్పుడు ఈ ఉద్యమంలో ప్రధానమంత్రి కృపాకరు అని మాట్లాడతాడు మంచి కవి రచయిత, వారి సహచరి జూపాక సుభద్రుడు, వాళ్ళకి 30 ఎకరాల భూములు ఉంటాయి మాల మాదిగల మధ్య కూడా. తెలంగాణలో మాదిగలకు చాలా చోట్ల భూములు ఉంటాయి, మాలని తెలంగాణలో చాలా వెనుకబాటు. క్రిమిలేయరని ఒక మాట వాడినది సుప్రీంకోర్టు, క్రిమిలేయరు మాట సత్యం అది, ఎందుకంటే కులం అనేది అన్ని ప్రాంతాల్లో అన్ని రూపాయలు ఇదే చమరలు ఉత్తర భారతదేశంలో వర్గీకరణ వ్యతిరేకిస్తారు, ఇదే మాదిగలకు ఉత్తర కావాలంటారు, అక్కడ వేరే మాలలకు సంబంధించిన ఉత్త లాంటి వాళ్ళు కావాలంటారు. దక్షిణ భారతదేశంలో కేరళలో మాలలు కావాలంటే వీళ్ళిద్దరికి పరిస్థితి అట్లా ఉండదు, అందుకని వీటి వివరాలకుండా ఈ సమానత్వాన్ని వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఘర్షణను ఇంతకాలం ఆస్తులలో సంపదలో పరిశ్రమల్లో క్యాపిటలిజంలో ఏ దాంట్లో రాజకీయ పార్టీ పదవులలో సమానమైన జనాభా ప్రాతిపదిక వాటా కావాలన్న ప్రజాస్వామిక సూత్రాన్ని విస్మరించిన పాలక పార్లమెంటరీ రాజకీయ పార్టీలన్నీ ఒక్క మాలల విషయం వచ్చే వరకు అద్భుతంగా అవతల త్యాగాన్ని ప్రస్తుతిస్తున్నాయి. అది వామపక్షాల నారాయణ మొదలుకొని అది వాస్తవంగా మందకృష్ణ అనటం న్యాయం అది, ఎందుకంటే మందకృష్ణ ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపినందుకు ఈ వేదిక తరపున అతనికి నిజంగా చెప్తున్నాం. కానీ పాలక పార్టీలు ఏవైతున్నావో ఈ ఉద్యమానికి ఇక్కడి మంత్రులు కానీ గతం కానీ వీళ్ళందరూ చాలా అనుభూతిగా చెప్తున్నారు. ఒక పీడిత కులాల మధ్య రెండు మధ్యలో సమస్య వచ్చినప్పుడు పాదామయంగా ఉన్నప్పుడు ఇది ఎందుకు జరిగింది, ఈ ఉద్యమాన్ని మొత్తం ప్రజా ఉద్యమం నడిపే వెనుక ఏ శక్తులని ఆ రోజు వర్గీకరణ ఉద్యమానికి బలంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్ని రకాల సహాయ సహకారాలు ఇచ్చినాడో తెలియని విషయం కాదది, నేను పేర్లు ప్రస్తావించను. అదే సందర్భంలో వర్గీకరణ అయిపోయింది సంతోషంగా ఉన్నారు మాలను సప్పడిసినప్పుడు
ఏబిసిడి అని రామచంద్రరాజు గారు ప్రతిపాదన మేరకు రెల్లి కులం అది తక్కువ ఉండదు 1%. ఆది ఆంధ్ర మాలలు మా తమను మాలలంటే బాగుండదు, మేము ఇదే మూలవాసనము ఆదివాసనం ఆది జాతి కనుక ఆది ఆంధ్రని పెట్టుకుంటే వాళ్ళు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఉత్తరాంధ్రలో దాదాపు మెజార్టీ జనాభా మాలంట మారిస్తే వాళ్ళకు 1%. బి 7%, సి 6%, తర్వాత ఇతర ఉపకులాలకు 1%. ఈ 15%లో ఏ కులం చాలా కాలం దూరం కనుక లేకపోతే బికి రావచ్చు. 7, 8 మధ్యలో ఉన్న సికి రాదు, మళ్ళీ డీకి వస్తుంది. డీ లేకపోతే మళ్ళీ 9%. పివి రావు గారు ఏం చేసినంటే ఇది విభజనకు వ్యతిరేకం కాదు, మేము కోర్టుకు అయింది కూడా చిన్నయ్య గారు కానీ, కానీ మాలలంతా అనేక పోరాటాల్లో ఇక్కడ దున్నేవానికి భూమి మొదలుకొని ప్రజాస్వామిక ఉద్యమాలలో అనేక మంది ప్రాణ బలిదానం చేసిన వాళ్ళలో మీరు లెక్కలు తీస్తే చరిత్ర పడుగుతా మాలల పోరాట చరిత్ర ఉంటుంది. తామే కాకుండా ఇతరులను బతకనిచ్చే మహోన్నతమైన వారసత్వ విలువలకు సంబంధించిన నటరాజం పెద్ద శంకర్ మొదలుకొని మహోన్నతమైన మీరు ఇవాళ కీర్తిస్తున్న మహాప్రజాయుద్ధ నౌక గద్దర్ కత్తిపద్మరావు శివసాగర్ జయబీరాజ్ ఎవరైనా సరే మాలలందరూ కూడా ప్రజాస్వామిక ఉద్యమాలకు బాసటగా నిలబడ్డారు. ఈ ఉద్యమాన్ని కూడా మాలలు అట్లా సంతకం పెట్టిన లేదో ఇక్కడ శాసనమండలి సభ్యునిగా మీ ముందున్న నేను కూడా వర్గీకరణకు జేబి గౌతమ్, పద్మారావు గారు, జేబీరాజు గారు, శివసాగరు ఇలా మేమందరం ఆ రోజుల్లో ఉద్యమానికి సపోర్ట్ ఇచ్చినాం. కానీ మాల ప్రజలు అడుగుతున్నాడు 12 ఏళ్లకు కూలి ఎక్కువ వేస్తారని పైటేసుకొని కూలికోయే మా చెల్లెళ్ళ బాధ నీకు తెలుస్తలేదా? వాళ్ళ వర్గీకరణ అయితే సపోర్ట్ చేస్తున్నాడు మమ్మల్ని అడిగినప్పుడు మన బాధతో పాటు వాళ్ళ బాధని సపోర్ట్ చేస్తాం, కానీ అయితే మరి గ్రూపుల పత్తి ఏంది? జనాభా లేదని చెప్తారు. ఒక్క నేత కాని కమ్యూనిటీ మాలల వృత్తి మగ్గం. మా ముత్తాత కూడా మగ్గాలు వేసేది, తాత కూడా నేసినాడు. ఒక్క నేత కాని కమ్యూనిటీ 12-11 లక్షలు ఉంటారు, అది మాలని చెప్పరు. చాలా చోట్ల మన్నె పని భూమి ఉన్నందుకు మన్నెమంటే మన్నె పనులు అని చెప్పుకుంటారు, అది మాలని చెప్పరు, అది మాల ఉపకులంగా చెప్తారు. తెలివేక తీసుకున్నారు బేగరి వృత్తి కాటి కాపరి. ఆ రోజు బ్రాహ్మణులు హింసిస్తుంటే సత్య హరిచంద్రునికి బాసలాడి కొన్న కమ్యూనిటీ వీరభావుడే మాల కదా, బేగరి ఉంటానుకో ఆ బేగరి మాల అని చెప్పరు. ఇట్లా మొత్త ఉపకులాలు లెక్క తీసేసి మాలలు 2011 సెన్సస్ ప్రకారం 25 లక్షలు అంటారు. కానీ ఇప్పుడు దళిత సమాజం ఇద్దరిలో కూడా ఆదర్శనీయంగా కొంత వాయిస్ను బలంగా అంబేద్కర్ వాదాన్ని కాణిసరామ వాదాన్ని ఒక ప్రజాస్వామిక ఇస్తున్న ఒక మేధావి విశారదని చెప్పినాడు. మాలలు 30 లక్షలు, మాదిగలు 40 లక్షలు తెలంగాణ అని చెప్పి ఇది నా మాట కాదు నేనంటే, ఎందుకంటే మాల ఏ సమూహం ఏ కులం అని వెతుకుతారు ఈ దేశంలో. కనుక మాలల జనాభా ప్రకారం వర్గీకరణకి ఎవరికి తెలంగాణకు వచ్చే వరకు ఇక్కడ వర్గీకరణ ప్రకారం మాలలు వెంకబడ్డారు. మాలల క్రిమిలేయర్ ప్రకారం ప్రియాట్లు ఉండాల. మాకు రిజర్వేషన్ వర్గీ నా వరకు నేనేంటే మాలలు ఒప్పుకుంటారా మాదిగలు ఒప్పుకుంటారా లేదు, క్రిమిలేయర్ ప్రకారం ఎదిగిన సెక్షన్కు రిజర్వేషన్ ఉండాలంటే మాలలకు ఏవైతుందో ఇక్కడ తెలంగాణలో ఏ లెక్కలను చేయండి, భూమి ఉద్యోగాలు కార్పొరేషన్ లోన్లు అన్ని విధాల కనుక వాళ్ళు క్రిమిలేయర్లో మొదటి స్థానంలో ఉండాలి. చేస్తాం, చట్టం చేస్తాం, ఆర్డినెన్స్ ఇస్తాం, అంత ఉత్సాహం మీకెందుకో, అంత ఆసక్తి మీకెందుకో? తరాల కొద్దీ మా వేం పంటలు కాల్చినప్పుడు మా గూడాలు కాల్చినప్పుడు అనేక ప్రాంతాల్లో తెలంగాణలో దళితుల మీద దాడులు జరుపుతున్నాడు, మౌనంగా ఉన్న మీకు ఇంత ఆనందం ఎందుకో? మాకంటే అన్ని రాజకీయ పార్టీలు మనవాదంతో కూడిన ఈ దేశంలో అసమానతలున్న లోకంలో మనుషులను మనిషి కాదు వ్యవస్థలో ఒక సాటి పీడిత కులం పట్ల ఏ కోనుముఖంగా దాడి జరిగినట్టుగా మాదిగా అంటాం న్యాయం అది, ఎందుకంటే వాళ్ళు ఆ ఉద్యోగాలు కల్పనలు. కానీ ఎంత ఆసక్తి ఆర్డినెన్స్ అంటే ఇస్తాం తేండి ఎవడతాడు, కానీ తెచ్చే ముందు మా జనాభా ప్రకారం మా లెక్కలు మేము తెలుసాల్సిన అవసరం ఉంది. మేము ఈ సమాజంలో మా వాటా ప్రకారం మనకు రావాలి. మీ రామచంద్రరాజు కమిషను, దానికి అప్పటి ముఖ్యమంత్రి, అక్కడ ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక మంత్రి, బ్యూరోక్రటిక్ అధికార వర్గం చేసిన కుట్రల ఫలితంగా మాలలకు 6% ఎవరి వాటా ప్రకారం జనాభా లెక్కలు ముందు నిష్పక్షపాతంగా తేల్చండి. ఆర్థిక సామాజిక అన్ని అంతరాలలో ఎవరు వెనుకబాటుంటే వాళ్లకు వాళ్ళ వాటా ప్రకారము క్రిమిలేయర్లో ముందుంచండి. తర్వాత లేకపోతే వీళ్ళకి ఇస్తాం, వీళ్ళు లేకపోతే వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు 9 తీసుకుంటాం వీళ్ళది. కనుక అది జరగకుండా జనాభా లెక్కలు, తర్వాత ఉషామెహర కమిషన్, తర్వాత అమరత్వం చెప్తుండ్రు, మాలలను గుర్రాల మీద
వర్గీకరణకు వ్యతిరేకంగా ఏ సమాజం అయినా సరే ఆకలి ఉన్నవాడు మా ఇంత డెమోక్రటిక్ ఆలోచించలేడు. పేదరికం దుఃఖం ఉన్న వాళ్ళు అమాయక ప్రజలు వాళ్ళు పోతే గుర్రాలతో తొక్కించి చంపేసిన దాని మీద ఒక్కరూ కన్నీళ్ళు గార్చరు, ఒక్కరూ ప్రస్తావించరు. ఇప్పటికీ ఎంతమంది బాధపడ్డారు. ఇదే పాలక పార్టీలు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దళితుని గుద్ది సంపద కూడా ఎవరు పక్కన పెట్టుకోరు. కానీ మా విషయం వచ్చే వరకు మా మధ్యలో ఈ సమస్యను పెంచాలనే పద్ధతి రాకుండా ప్రజాస్వామికంగా నేను విజ్ఞప్తి చేస్తున్నట్టే అటు మాలలకు కూడా మన వాట ఎవరి దజాదాక్షిణాలకు ఎవరి సొమ్మును ఎవరు గుంజుకొని తినవలసిన అవసరం మనకు లేదు. అది మనం తర్వాత నిజంగానే ఉద్యమాలు ఉంటే అలగాల్సింది మాలలు. ఈ రాజకీయ పార్టీలో మన వాటా ప్రకారం, మాది గల వాటా ప్రకారం ఉమ్మడిగా మనకు రావాల్సిన వాటాను లాగే ఉద్యమాన్ని తీసుకోవాలా? ఈ దేశంలో భూములై పలుగురాలు ఎత్తిపోసి పాముల పుట్టలు తవ్వి పరికి కంపలరికి ముండ్ల దుక్కులు నేరి మన నెత్తురు పోసి భూములు సాగు చేస్తే భూముల్లో వాటా ఇట్లా పరాయీకరణో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మొత్తం ఈ సంపదను, ఈ పరిశ్రమల్ని ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్ పాలసీని తుంగలు దక్కుతున్నప్పుడు వాటి కోసం ప్రైవేటు భాగస్వామ్యంలో కూడా రిజర్వేషన్ రావాలని మారలు పోరాడి మాదిగలకు వ్యతిరేకంగా పోరాడితే అది తప్పుడు సంకేతాలు పోయి ఈ దేశంలోని పాలక వర్గ సంపద పెట్టుబడి చేతుల్లో ఉన్న స్వార్థపూరితమైన నాయకులకు ఒక వత్తాసును, ఒక ఆయుధాన్ని మనం వ్యతిరేకంగా ఆయుధాన్ని ఇచ్చినట్టు కనుక మారలు నిగ్రహంతో వివరించాలా, మాదిగలకు జరిగే మేలును అంగీకరించాలా? పోతే రెండు కొలువులు. అదృష్టవశాత్తు గత ప్రభుత్వం మన చైతన్యం వల్ల ఇవాళ ఉమ్మడి రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో సంపద ఉన్న వాళ్ళలో వివేక వెంకట స్వామి లాంటి ఒక పారిశ్రామికవేత్తను సంపన్నును సృష్టించగలిగినది. నలుగురు ఐదు సంపన్నుల్లో అట్లా మన కమ్యూనిటీ కానీ మాదిగలకు విజ్ఞప్తి చేసినట్టు, మాలలకు విజ్ఞప్తి చేసింటే అట్లా మీరు ఎదిగిన వాళ్ళు మీ సమాజానికి పనిచేయాల్సిన అవసరం ఉంది. మాదిగలకు వచ్చేది తీసుకోవాలా, కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఈ బాధ కన్నా, ఈ అపోహల కన్నా, ఈ ఇద్దరి మధ్యన వైషమ్యాల కన్నా ఈ దళిత సమాజం అంతిమంగా మళ్ళీ వీళ్ళ దళిత సమాజానికి రావాల్సిన హక్కులు మాదిగలకు ఇస్తూనే మా జనాభా ప్రకారం మాకు ఇవ్వాలా. ముందు జనాభా లెక్కలు తెలుసండి. మన్నెపొల్లు, మాలొల్లు, ఒలేదాసరి, బ్యాగరి, మాలమాస్టి ఇలాంటి కులాలన్నీ ఏవైతున్నావో మాల ఒప్పుకున్న నేత కానీ మా లెక్కలేస్తే మాల మాదిగల మధ్య నాకు తెలిసిన ప్రకారం 5% మాత్రమే జనాభా తేడా ఉంది. విశారదం లాంటి వాళ్ళు మంచి చెప్తున్నారు కానీ కొందరు నాయకులు మన ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలో పోయిన వాళ్ళు మా దళితులు కూడా వాళ్ళు ఎంత ఉండే వాళ్ళు 12 ఉన్న మొత్తం ఉండండి. ఇంకా మాకు రిజర్వేషన్ అనేది ఒక మనుషులను తమను తాము నిజంగా చెప్తున్నాం కానీ దళితులు ఆత్మగౌరవంతో రేపేమంటే మేము రిజర్వేషన్, మేము బానిసలం, మేము అడుక్కుంటాం కానీ కాదు, మేము మనుషులము. వీధిలో కొలువైన ఓముని ఒక్క దళితవాడ కదా అంబేద్కరు. నీ అంతరంగమే కరుణకు ఆలయం భయ్యా, అంబేద్కర అహితకర భరత జాతి ఖ్యాతి నీవని అంబేద్కర్ వారసత్వంతో ఉంటే అంతిమంగా మనకు మనమే ఈ రిజర్వేషన్ అనే చిన్న ఉపశమనపు భిక్షాన్ని తీసేసి రాజ్యాధికారమే కాదు మనం బతుకుతూ ఇతరులను బతికే సమాజం కోసం పోవాలి. మాలల జనాభా చేయండి, నిష్పక్షపాతం చేయండి, నిష్పక్షపాతంగా గురుకులు చేయండి. అప్పుడు న్యాయం కానీ ఎమోషన్ అయ్యి మాకంటే, మా మాదిగల కంటే మీరు ఎమోషన్ అయ్యి మీరు ఉద్యమాలకు తీర్మానాలు చేసి మీరు సపోర్ట్ కొడితే అది మా మీద వ్యతిరేకత, మీ వ్యతిరేకత, మేము విడిపోయిన ఆనందమా మాకు తెలుస్తలేదు. దయచేసి మీరు అర్చించాలని కోరుతూ థ్యాంక్ యూ.